కోర్టు ధిక్కరణ కేసులో ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా నోటీసులు ఇచ్చేసేసి అందరినీ కోర్టుల ముందుకి రమ్మనమని చెప్పడం, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఎట్లా పడితే అట్లాగా అధికారులని ఏదో మీ సబార్డినేట్లుగా చూడబాకండి, మనది ఆధిపత్యం అన్న ధోరణి చూడబాకండి అని. అయినా కూడా వీళ్ళు వేస్తూ ఉండటం, అది జరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఒక లాయర్ మీదన ఒక పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఘటనతో సంబంధం లేని ఒక అధికారిని ప్రతివాదిగా పేర్కొనడంతో పాటు ఆయన కోర్టుకు పిలిపించేలా చేసినందుకు పిటిషనర్ మీద హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ చైర్మన్ ఎండీని ముంబై నుంచి కోర్టు ధిక్కరణ కేసులో అనవసరంగా హైకోర్టుకు పిలిపించడానికి కారణమైనందుకు గాను ఆయనకు 30,000 చెల్లించాలని పిటిషనర్ని ఆదేశించింది. ఈ తప్పు పిటిషనర్ వల్ల కలిగి జరిగిందని, దీంతో సీసీఐ చైర్మన్కి అసౌకర్యం కలిగిందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు అధికారులను వ్యక్తిగత హోదాల్లో ప్రతివాదులుగా చేర్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని హితవు పలికింది. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.